రాజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీని మంగళవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల సుమారు 6000 జనాభా నివసిస్తున్నారని, అనేక మంది అనారోగ్యాల బారిన పడిన ఫ్యాక్టరీ సిబ్బంది కనికరించడం లేదంటూ గ్రామస్తులు కమిటీ సభ్యులు ఎదుట వాపోయారు. ఈ ఫ్యాక్టరీలో ఎన్నోసార్లు ప్రమాదాలు సంభవించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని కమిటీ సభ్యులు తెలియజేశారు గ్రామస్తులు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ హరేంద్రియ ప్రసాద్, ఆర్డీఓ చైత్రవర్షిణి తదితరులు హాజరయ్యారు. గుడిపాడు 17 కిలోమీటర్ దూరాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు పేరు పోకలేదు. ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాం. నా తాతన్న అధికారులకు ఎందుకు మాకు తెలియదు. అందుకని మీరు దయచేసి గ్రామస్తులు ఇప్పుడు ఏం లేదు, అమర్ రాజా 24000 మంది పంచాయతీ యాక్చువల్గా గ్రీన్ కేటగిరీ లేదు, రెడ్ కేటగిరీ ఉందన్నమాట. ఇంజనీరింగ్ మా ఇంటి కరెక్ట్ ఇప్పుడు ఏం చేయమంటే చెప్పారు గవర్నర్ వాళ్ళు కాన్సల్ట్ చేసిన కమిటీ మెంబర్స్ వెంజబోర్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. మెయిన్గా యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, తర్వాత తీసుకున్న యాక్షన్ ఏంటి, అలాగే ఇంకెటువంటి ఇంకేమైనా మిస్సింగ్ లింక్స్ ఏమైనా ఉన్నాయేమో అట్లాంటివి అనలైజ్ చేయడానికి వాళ్ళు ఈరోజు ఫ్యాక్టరీకి రావడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. సో మార్నింగ్ నుంచి మేమంతా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాము, ఎంక్వైరీ జరిగింది. ఒక ఇంకొక 2-3 రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అదొక 1-2 వీక్స్లో వచ్చేస్తాయి. అది వచ్చి